రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఏ రేంజ్లో రఫాడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సీన్ మళ్ళీ రీక్రియేట్ చేయాలని ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ రోజే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంది, ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ క్రియేట్ చేసిందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ బుర్రలో పెట్టిన సిబిఐ ఆఫీసర్ అరుణ్ మెమోరీ ఖాళీ అవుతుంది. ఇదే సమయంలో బిగ్ బుల్ అని పిలువబడే సంజయ్ దత్ ఓ మెదడు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. పూర్తిగా జ్ఞాపక శక్తి నశించక ముందే తన మెమోరీని వేరొకరి బుర్రలోకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. అలా అప్పటికే ఇలా మెమోరీ ట్రాన్స్ఫర్ జరిగిన శంకర్ బుర్రలోకి బిగ్ బుల్ మెమోరీ చిప్ను ఎక్కిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, బిగ్ బుల్ శంకర్ ద్వారా ఏమి సాధించాలని అనుకున్నాడు, దానిని శంకర్ ఎలా ఎదుర్కొన్నారు అనేది డబుల్ ఇస్మార్ట్ కథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, పూరి జగన్నాథ్ సినిమాలో కథ కంటే హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, కామెడీ ట్రాక్ హైలైట్ గా ఉంటాయి. డబుల్ ఇస్మార్ట్లోనూ చాలా వరకు అదే రిపీట్ అయ్యింది. ఒక కామెడీ ట్రాక్ తప్ప మిగతా అంతా పూర్తి మార్కులో అలరిస్తుంది. రామ్ పోతినేని ఎనర్జీ సినిమాకు హైలైట్. ఇస్మార్ట్ శంకర్ పాత్రను ఆయన మరోసారి పోషించిన తీరు ఆకట్టుకుంటుంది. పూరి జగన్నాథ్ కి డబుల్ ఇస్మార్ట్ పర్ఫెక్ట్ కంబ్యాక్ అని చెప్పవచ్చు. మూవీలో ట్విస్టులు ప్రేక్షకులు ఊహించేలా ఉన్నప్పటికీ వాటిని పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తీరు బాగుంది. అలాగే మెలోడీ బ్రహ్మ మణి శర్మ మంచి సాంగ్స్ ఇచ్చారు. స్క్రీన్ మీద సైతం ఆ సాంగ్స్ అదిరిపోయాయి. ఇక బాలీవుడ్ ఖలనాయక్ సంజయ్ దత్ విలనిజం సైతం అదిరింది. రామ్ సంజు బాబా మధ్య సీన్లు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, రామ్ తనకు అలవాటైన శంకర్ పాత్రలో అల్లుకుపోయారు. సంజయ్ దత్ తన పాత్రలో జీవించారు. కావ్య థాపర్ అందంతో ఆకట్టుకుంది. అలా కామెడీ ఓకే అనిపిస్తుంది. మిగతా వారు పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక విషయాలకి వస్తే, సాంకేతికంగా సినిమా బాగుంది, మ్యూజిక్ సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. పూరి స్క్రీన్ ప్లే మీద ఇంతకంటే ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదనిపించింది. టెక్నికల్ గా సినిమా మెప్పిస్తుంది. మొత్తంగా చూస్తే పూరి టేకింగ్ రామ్ ఎనర్జీతో డబుల్ ఇస్మార్ట్ కొంతవరకు మెప్పిస్తుందని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.